చిక్కడు దొరకడు అన్నట్టుగా తప్పించుకు తిరిగిన పటియాల అల్లర్ల ప్రధాన నిందితుడు ఎట్టకేలకు చిక్కాడు. అత్యంత చాకచక్యంగా పంజాబ్ పోలీసులు బర్జిందర్ పర్వానాను పట్టుకున్నారు. మరో ఆరుగురిని సైతం కటకటాల వెనక్కి నెట్టారు. కొన్ని రోజుల క్రితం పంజాబ్ పటియాల రణక్షేత్రాన్ని తలపించింది. రెండు వర్గాల మధ్య జరిగిన ఘర్షణ ఉద్రిక్తంగా మారింది. పరస్పరం రాళ్లు రువ్వుకుంటూ కత్తులు దూసుకుంటూ బీభత్సం సృష్టించారు. పటియాలలో ఓ నిషేధిత గ్రూపుకు వ్యతిరేకంగా మరో గ్రూపు చేపట్టిన ర్యాలీలో ఈ ఘటనలు జరిగాయి. పలువురికి గాయాలయ్యాయి. అల్లర్లను రాజేసిన నిందితులను పట్టుకునేందుకు రంగంలోకి దిగిన పోలీసులు ఎట్టకేలకు ప్రధాన సూత్రధారిని పట్టుకున్నారు. పటియాల అల్లర్ల కేసులో ప్రధాన నిందితుడు బర్జీందర్ పర్వానా అదుపులోకి తీసుకున్నారు పంజాబ్ పోలీసులు. మొహాలీలో అతన్ని అరెస్టు చేసినట్టు పటియాల రేంజ్ ఐజీ చెప్పారు. అలాగే మరో ఆరుగురు నిందితులను కూడా పట్టుకున్నారు. శంకర్ భరద్వాజ్తో పాటు ముగ్గురు సిక్కు ర్యాడికల్స్ను కూడా అరెస్టు చేసినట్లు తెలిపారు. परवाना में पटियाले लिया के उसकी फॉर्मल अरेस्ट पुलिस ने पाई है और उसको मजिस्ट्रेट को पेश करके उसका पुलिस रिमांड लिया जाएगा. इस तो अलावा साड़ी पुलिस टीम ने शंकर भारद्वाज जो कि हरीश सिंगले का एक साथी है उसको भी अरेस्ट कर लिया. तीन होर सिख रेडिकल्स जोड़े परसों की वायलेंस के इन्वॉल्व थे वो भी पुलिस द्वारा अरेस्ट किए जा चुके हैं. अल्लर्ल तो अट्टुड़किन पटियाला कुदट पड़ुतोंदी. పోలీసుల గస్తీ కూడా పెరిగింది.